ైన్ అంటే సంతానం ఫర్టీ సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈవేళ తోటకూర పులుసు చేసుకుందాం అండి ఆ కూరల్లో పులుసులు కొన్నిటితోటే కుదురుతాయి గోంగూర పులుసు తోటకూర పులుసు రెండు చేస్తాం కూర పులుసు కూడా ఈ మధ్య అక్కడక్కడ వింటున్నానండి రెండు మూడు సార్లు చేసి చూశాను ఎందుకో నాకు దానికంటే చక్కగా ఫ్రెష్ తోటకూర కనపడితే ఇదేంటంటే తోటకూరలో రెండు రకాలు ఉంటాయి కదా మేము పెరుగు తోటకూర అంటారు తర్వాత ఏమో కోయి తోటకూర అంటారు రెండు రకాలు వస్తాయి దీన్ని పెరుగు తోటకూర అంటాం తెల్లగా ఉంటుంది కదా మా వైపు అట్లా అంటాం అనమాట కోయ్ తోటకూర అంటే ఏంటంటే ఎర్రగా ఉంటాయి కాడలు అది కూడా పులుసుకు చాలా బాగుంటుంది ఇదైతే ఈగురికి పప్పుకి అంటే ఫ్రై లాగా చేస్తాం కదా ముక్కలు వేసుకుని దానికి బాగుంటుంది పప్పుకి బాగుంటుంది పులుసు కూడా మహా బాగుంటుంది ఇవి కాడలు ఊరిన తర్వాత పెద్ద పెద్ద తోటకూర కాడలు చెట్లు ఇంతంత అవుతాయి కదా మనం ఒక తోటకూర మహావృక్షం కథ చెప్పాను చూడండి మన ఛానల్లో కనపడుతుంది అంటే ఇవి మామూలుగా ఉంటుంది ఈ కాడలతోటి పులుసు కూడా ఇక ఎంత బాగుంటుందోనండి నాకు కొంచెం ఇవే కాస్త ముదిరివి దొరికితే నాలుగైదు కాడలు కట్ చేసి పులుసులో వేసుకుంటాను చాలా రుచిగా ఉంటుంది దీంతో పులుసు చాలా సింపుల్గా అవుతుందండి మంచి రుచిగా ఉంటుంది ఎండాకాలం అసలు ఎంత హాయిగా తినేస్తామో దీంతో ఓ గిన్నెలో కాసే నీళ్ళు పోసి పెట్టండి మొదట ఇందులో శుభ్రంగా ఏరేసి ఐదు సార్లు బాగా జాడించి ఇసుక మట్టి ఏమీ లేకుండా చూసుకున్నాక అప్పుడు సన్నగా తరగండి ఎప్పుడు ఆకుకూరలు తరిగాక కడగకూడదు ముందే శుభ్రంగా జాడిచ్చేసేయాలి ఆ తర్వాతే తరగాలి ఒకటి శుభ్రానికి రెండోది ఇంట్లో ఉన్నటువంటి మినరల్స్ అవి పోకుండా ఉండడం కోసం దీన్ని ఏం చేద్దామంటే ఆ కూరని ఇందులో పెట్టేద్దాం దీన్ని తిరుగుమాతలో వేసేసి అంటే తాలింపులో వేసేసి పులుసు చేసుకునే విధానం కూడా ఉంటుందండి ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ పోతాయి అనిపిస్తుంది ఎందుకో నాకు మనం ఈ చేసుకున్నప్పుడు అలాగే తాలింపులో వేసుకుంటాం పులుసు అప్పుడు ఎందుకు వేయాలి అనిపిస్తుంది నీటిలో ఉడకనిస్తే కొంచెం ఈ ఊళ్ళల్లో మా హైదరాబాద్లో ఏంటంటే కాస్త కసగా ఉంటాయి తొందరగా ఉడకదు ఒట్టి తాలింపు సరిపోదు అనమాట దీంట్లో నేను జనరల్గా ఏంటంటే ఉల్లిపాయలు ఇందులో డైరెక్ట్గా వేయనండి మీకు కావాలంటే ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఛాయ్ స్ఫూర్తిగా మీదే నేనైతే వేయను తాలింపులో వేస్తాను టమాటాలు చిన్న ముక్కలు తరిగి వేసేద్దాము అంటే ఇది టమాటా వేయకపోయినా దీనివల్ల అదనంగా వచ్చే రుచేం లేదండి మనకు వచ్చి కలర్ఫుల్గా కనిపిస్తుంది అందుకని చాలా రకాల ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మనం బెండకాయ వంకాయ అలా వేసుకోవచ్చు బెండకాయ లేకపోయినా నాకు కొంచెం తోటకూర పులుసుకి ఖచ్చితంగా వంకాయ కావాలనుకుంటా లేకపోతే ఏంటంటే నీళ్ళు నీళ్ళుగా పల్చగా తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా ఉంటుంది వంకాయ కనుక వేసామనుకోండి గుజ్జు వచ్చి పులుసు బాగా చక్కగా చిక్కగా అనుకనుగ్గా అవుతుంది ఈ సైజు వంకాయలు ఓ మూడు వంకాయ ముక్కలు వేసేసేయండి దీంట్లో వంకాయ ముక్కలు వేసేద్దాము ఇందులో తర్వాత ఏం చేద్దామంటే ఒక చిటికేడు పసుపు మరి కాసిని నీళ్ళిపోద్దాం ఈ ముక్కలు మగ్గేదాకా అంటే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఉండి దీంతోపాటు చింతపండు కూడా పెట్టేసి తర్వాత గుత్తితోటి బాగా ఎనుకుతారు నాకు చింతపండు ఏసలు కనుక పా పులుసులో తగిలితే అసలు భరించలేను నేను మీరు చూడండి కావాలంటే చింతపండు లేకుండా ఉండే పులుసు ఏంటంటే ప్రతి ముక్క మనం హాయిగా వేసేసుకుంటాం ఇబ్బంది లేకుండా ఉంటుంది దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు తరిగి పడేయండి ఒక మూడు పచ్చిమిరపకాయలు మన సైజుని బట్టి మూడు నాలుగు కాయలు సరిపోతాయి అందుకంటే ఎక్కర్ల మనం మళ్ళీ కారం వేసుకుంటాము ఇది అది కలిపి మొత్తం పులుసు ఉడుకుపట్టేదాకా అంటే ఈ తోటకూర బాగా ఉడికేదాకా స్టవ్ మీద ఉండనివ్వాలి మూత పెట్టేయండి ఆకుకూరలు ఉడికించేటప్పుడు మూతలు లేకుండా ఉడికిస్తే వాటిలో ఉన్న న్యూట్రియం అన్నీ పోతాయి అది మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఉడికిపోయాక మూత తీసేసేయచ్చు దాదాపుగా తోటకూర మగ్గిపోయినట్టే కనపడుతుంది ఏం చేద్దామంటే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టాను ఇది ఒక మూడు కట్టల తోటకూర ఒక మూడు వంకాయలు ఒక టమాటా వేసాం కదా దీనికోసం ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగి పక్కన పెట్టాను ఒక నిమ్మకాయ ఇంత చింతపండుని అంటే అంత అక్కర్లేదు ఇంత చింతపండు రసం తీసి పెట్టాను ఈ జ్యూస్ కూడా ఇందులో పోసేద్దాం కొంచెం చిక్కటి రసం తీస్తే సరిపోతుంది దాన్ని ఉడకనిద్దాము ఏం చేద్దామంటే ఉప్పు వేసేద్దాం సరిపడా ఉప్పు వేయండి తర్వాత కారం కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం చింత పులుసులో మనం పెట్టిన మొత్తం ఆకుకూర వంకాయ అన్నీ మగ్గిపోయేదాకా దీన్ని పక్క స్టవ్ మీదకి మార్చి తాలింపు కూడా వేసేసుకుందాము జనరల్గా పులుసులు చేసేటప్పుడు మన దగ్గర పులుసు పొడి ఉంటుంది కదా సాంబార్ పొడి కాదు ఇదివరకు వంకాయ పులుసు చేసేటప్పుడు ఈ పొడి ఎలా చేయాలో చెప్పాం మెంతులు ఆవాలు జీలకర్ర వీటిని లైట్గా వేయించేసి కొంచెం దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఈ పులుసులకి చాలా బాగుంటాయి కావాలంటే ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకోవచ్చు మన చాయిస్ మన అలవాటుని బట్టి ఓ రెండు స్పూన్ల పొడి వేసేద్దాము మంచి వాసన వస్తుంది పులుసుల్లో ఎప్పుడూ మెంతుల వాసన చాలా రుచిగా ఉంటుంది చింతపండుకి మంచి కాంబినేషన్ అన్నమాట తాలింపు పెట్టేద్దాము ఒక స్పూను స్పూనున్నర నూనెస్తే సరిపోతుంది మనం ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా వీటిని ఉడి వేయించడం కోసం పులుసులోనే మనం తోటకూరతో పాటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి అవి పచ్చి ఇవి ఉడికే వాసన కొంతమందికి నచ్చదు నేను కూడా నా అందులో నాకు విడిగా తాలింపులు వేయటమే ఇష్టం కావాలనుకుంటే మీరు అందులోనే వేసేసుకోండి ఒక పావు స్పూన్ కంటే తక్కువ మెంతులు చూడండి కొన్ని ఇవి చింతపులుసు కదా దీంట్లో మెంతులు నాన్తే మంచి రుచి వస్తుంది పులుసులో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు పోతాయి చింతపండు వాడేటప్పుడు దాంట్లో ఏవో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి వాటిని చింతపండు ఆవాలు మన మెంతులు ఆవాలు అవి లాగేసుకుంటాయి అందుకని ఖచ్చితంగా వీటిని వాడాలి ఇదేదో చేదుగా ఉంటుందని అలా ఏం భావించకండి అంత చేదేముండదు అంత గిన్నెటి పులుసుకి నాలుగు మెంతులు ఏం అడ్డం అవుతాయి మెంతులు వేగుతు ఉండగానే ఒక అర టీ స్పూను ఆవాలు ఓ అర టీ స్పూను మినప్పప్పు ఓ రెండు చిటికల జీలకర్ర నాలుగు ఎండుమిర్చి వేద్దాము నేనైతే ఇంగు వేస్తానండి మా వాళ్ళంతా పోట్లాడారు ఇంగు వేయటానికి వీలులేదని ఇంగు వేసుకోండి రుచిగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము ఒక్క చిటికెడు ఉప్పు తల్లితే ఉల్లిపాయ క్షణాల్లో వేగిపోతుందండి ఎక్కువ వేయొద్దు పులుసులు వేసుకున్నాం కదా జస్ట్ ఉల్లిపాయ వేగడానికి అంతే వెల్లుల్లిపాయలు మీ ఛాయిస్గా ఉంటే అవి కూడా ఇటు తాలింపులో వేసుకోండి సవ్ ఆపేసానండి ఈ తాలింపుని పులుసులో వేసేద్దాం ఒక్కసారి పులుసు అంతటిని పప్పు గుత్తితోటో గరిటతోటో మీ అలవాటుని బట్టి దగ్గరికి ఎనిపేసేయండి ఇంత లూజ్గా ఇలా వద్దు అనుకుంటే కనుక ఇంకా కాసేపు తెరలనిస్తే చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఇదైతే ఏంటంటే మనకి ఇంకొక గంట పోయాక అన్నంలో వేసుకోవడానికి బాగుంటుందండి అన్నంలోకి ఈ కొర్రలు అంటు కొర్రలు అలాంటివి వండుకుంటున్నాం ఇప్పుడు చిరుధాన్యాలు రాగి ముద్దలోకి ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ పులుసులో ఆవ కూడా పెడతామండి కొంచెం ఎండాకాలం వస్తే ఆవాలు తగ్గించేస్తాము వర్షాకాలము శీతాకాలము గనక అయితే ఈ పులుసు అయిపోయాక దీన్ని దించి పక్కన పెట్టుకుని ఇన్ని ఆవాలు చిన్న గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేస్తాను మెత్తగా పొడి అయిపోతుంది కదా ఆ పొడి వేసేస్తాను ఆవవాసన వస్తూ తోటకూర పులుసు భలే ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఇది ఎండాకాలం చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏమీ ఆవ పెట్టడం లేదు ఆవ పెట్టి కూడా ట్రై చేయండి ఒకవేళ మీ ఛాయిస్ అది అయితే రెండు పూట్ల మాత్రం తినకూడదండి ఎండాకాలం ఆవ పులుసులు అవి తింటే కాళ్ళు పీకులు వచ్చేస్తాయని చెప్తారు కమ్మగా చవులూరిస్తున్న తోటకూర పులుసు నచ్చితే ఈ రెసిపీ చక్కగా ట్రై చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో